Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హలో గాని లేకపోతే వేరే చోట్ల కానీ మొత్తం ఒక 60-70 లక్షల మంది కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళు ఉంటారు. ఈ 60-70 లక్షల మందిని ఎవరు కష్ట సాధించగలరు? ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేయగలిగిన పని? రెండోది నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకడినో ఇద్దరినో మేము కమ్మాళ్ళం, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ తీసేశారు. మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు అమ్మ కూడా ఇవ్వలేదు, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు అని ఒక్కడిని చూపెట్టండి. 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడైనా కులం పేరు చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ సామాజిక పెన్షన్లు కానీ ఒక్కళ్ళకి తీసేసినట్టు చెప్పినా కూడా నేను మీ మాట ఒప్పుకుంటా. ఒక్కడిని చూపెట్టమనండి, కమ్మాళ్ళ మీద ఎవరు కష్ట సాధిస్తున్నారని. అంటే నాకు కష్టం వస్తే అది కులానికి ఆపాదిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే దాన్ని కులానికి ఆపాదిస్తాను. ఇప్పుడు ఈ కులంలో ముస్లింలు కాపయ్య నాయుడు మొట్టమొదట కాకతీయుల దగ్గర సైన్య అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేఎల్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కట్టింది ఆయనే. అట్లాగే వాసిరెడ్డి రాజా గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఆయన కట్టడానికి చాలా కృషి చేసిన ఆయన. తిరుపతి నేను రామస్వామి చౌదరి గారు అందరూ చదువుకోవాలని చెప్పి ద్రవిడ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన తిరుపతినేని రామస్వామి చౌదరి గారు, అట్లాగే ఎన్టీ రామారావు గారు సోషల్ జస్టిస్ ప్లాట్ఫామ్, ఇట్లా అనేక మంది ఉండగా మాకినేని బసవప్పన్నయ్య గారు కానీ లావు బాలగంగాధరరావు గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో పాలిట్ బ్యూరో మెంబర్స్ చేశారు. జాతీయ పార్టీలకి ఎంతోమంది ఉన్నారు, ఒక చంద్రబాబు నాయుడే కాదు కదా ఈ కులానికి. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ సామాజిక వర్గం పోతుందా? తన మంగళవారం చనిపోయినాడికి శవానికి పాడికి కోడిని కట్టినట్టు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ సామాజిక వర్గం మొత్తం పోతుందా? పోదు కదా, తర్వాత కూడా ఉంటుంది కదా. ఇది అనవసరమైన అపోహ, దీన్ని ఊరికే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమని. తమ వాళ్ళ మీద వివక్ష ఏం లేదు. అలాగే రమేష్ గారు మంచి డాక్టరే, నేను కూడా ఒప్పుకుంటాను, మాకు కూడా వైద్యం చేసేది. కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పారిపోవటం ఎందుకు? కేసు పెడతారు. ఎప్పుడైనా మ్యాండేటరీ అది కేసు పెట్టకుండా జరుగుతుందా? ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు, ఆయన మీద ఇంతకుముందు కేసులు పెట్టలేదా? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా కేసు పెట్టలేదా? లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అరవిందరావు గారు వీళ్ళందరి మీద సౌరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టలేదా? ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగితే కేసు పెట్టలేదా? ఏదైనా జరిగినప్పుడు కేసు పెడతారు, విచారణ చేస్తారు, దాని మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది లేకపోతే దాంట్లో నిజానిజాలు ఏంటని బయటకు వస్తుంది. ఇప్పుడు కావాలని ఎవరు చేయరు కదా. ఓ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిందని నష్టపరిహారం ప్రకటించడం, దాన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలని చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆడియో టేపులు రిలీజ్ చేసి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని రామ్ సినిమాలు పెట్టి కమ్మాళ్ళే చూస్తారా? వేరే కులం వాళ్ళు ఎవరు చూడొద్దా? చెప్పమనండి రామ్ని. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదవటం. కమ్మాళ్ళకి కమ్మ సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారితోనే తీవ్రమైన ముప్పు కమ్మ సామాజిక వర్గానికి. ఆయన మూలానే హింసలండి. ఆయన తన సమస్యలన్నింటినీ కూడా ఊరి మీద రుద్దుతాడు. ఇప్పుడు ఆయనకి నోటుకు ఓటు కేసు, తెలంగాణలో ఉండే పరిస్థితి లేదు. ఆయన హైదరాబాద్ 10 సంవత్సరాలు రాజధాని అంటే హైదరాబాద్ వదిలేసి విజయవాడ వచ్చాడు. మమ్మల్ని అందరిని కట్టుబట్టలతో పట్టుకొచ్చాడు ఆయన. మీరందరూ హైదరాబాద్లో ఉండటానికి వీలు లేదని, మా పిల్లలందరినీ హైదరాబాద్లో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి మేము గన్నవరంలోనో విజయవాడలోనో ఇంకో చోట చేర్చుకున్నాం. ఆయన ఏం చేశాడు? చక్కగా తాపీగా ఇల్లు 300-400 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు. మేమందరం ఫూల్స్ అయ్యాం. అట్లా ఆయనకు వచ్చిన సమస్యని మా అందరి మీద కులం మీద రుద్దటం తప్పితే ఇప్పుడు ఈ కులానికి వచ్చిన విపత్తి ఏం లేదు, ఈ కులానికి వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. సినిమాలు తీస్తాడు, ఒక 10 సినిమాలు తీసాడు. వాళ్ళ డ్రైవర్ ఏమన్నాడు తెలుసా? వరంగల్ అతను, సార్ కరోనా వస్తే ఆంధ్ర వస్తాం సార్ వైద్యం చేపించండి అన్నాడు. ఎందుకని అన్న? ఆంధ్రాలో ఫ్రీగా చేస్తున్నారంట వైద్యం, మాకు ఇక్కడ చేయట్లేదు సార్ అన్నాడు. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, దాంట్లో ఏమి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు మీరు అడగండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడుని అడగండి. ఏమైనా నువ్వు అమరావతి అమరావతి అంటావు, అసలు కనీసం ఇల్లు కట్టలేదు నువ్వు.
ఐదు నెలల్లో ఐదు రోజులు అని ఉన్నాడు ఆయన. కరోనా వచ్చి ఐదు నెలలు అయింది. ఆ రూమ్ దాటి వచ్చాడు ఆయన. రూమ్ దాటల జూమ్ కెమెరా తప్పితే వేరే లేదు. రూము జూము ఆయన అడగండి, అమరావతి మీద ఎంత ప్రేమ ఉన్నాడు, అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని. లోకేష్ నాయుడు అని చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలుసుకుంటానని చెప్పాను. దాంట్లో డిస్కషన్ ఏముంది, సీనియర్ లీడర్ ఆయన, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పరిచయం ఉన్న వ్యక్తి, వెళ్ళి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత చూద్దాం. శాసనసభ్యుని ఇన్ఛార్జి రెండు లేనే, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. నేను అందరిని కలుపుకొనే పనిచేస్తాను. ఇన్ఛార్జ్ ఉన్నంత మాత్రం కిరీటం ఉన్నట్టు కాదు, అది ఒక బాధ్యత అంటే, అది పదవి కాదు. అంటే రీసెంట్గా నేను అందరితో కలిసి పనిచేసేవాడిని. బాబులు కూడా వచ్చారు కాబట్టి మీకు కాంపిటీషన్ అనుకోవచ్చు. నేను అంశి కాంపిటీషన్ లేదు, గుర్తుపెట్టుకోను సార్. బాబుల పాడు వ్యవస్థలు కొంచెం చాలా మంది రాలేదు. వచ్చినా కూడా మా ఇంట్లో కాఫీ ఇచ్చో టీ ఇచ్చో పని చేసి పెడతాను. కాబట్టి ఎవరు ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. నా ఫేస్ కొంతమంది నచ్చకపోవచ్చు, నేనేం చేయగలను. ఇప్పుడు మీకు మా మొహం నచ్చలేదు అనుకో, మీకు తగినట్టు నేను మహేష్ బాబు అవగలను. స్వచ్ఛందంగా వైసీపీలో ఉన్న కార్యకర్తలనే పర్టికులర్గా నిధిస్తున్నారు. అవసరం ఏముంది? నేను తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళని వేధించలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది, ఎవరు అవసరానికి వస్తుంది? అది ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నిన్న 94 ప్రశ్నలతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ వేశారు. పేద ప్రజలకి రమేష్ హాస్పిటల్ ఉపయోగపడుతుంది అన్నటువంటి వాదన అయితే ఆయన వినిపించారు. దానిపైన దాంట్లో మళ్ళీ కమ్మవారిని పర్టికులర్గా వేధించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారని రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. వాళ్ళని కూడా కప్పుకోమనండి. నాకు ఇష్టమైంది ఆ జెండా కప్పాను, వాళ్ళని కూడా కప్పుకోమనండి. మీరు కప్పుకోకుండా ఎందుకు కప్పారు అని నాకు విమర్శ వాళ్ళు చేశారు. ఇప్పుడు నా స్థాయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. సోషల్ మీడియాలో దొంగ ఫోన్ నంబర్లు లేకపోతే దొంగ వెబ్సైట్లు పెట్టి నకిలీ పెట్టిన వాళ్ళందరికీ మనం ఏం సమాధానం చెబుతాం?